సమాన భిన్నాలు. భాగం 3. ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్, పార్ట్ 3. ఈరోజు మనం సమాన భిన్నాలకు సంబంధించిన ఒక కృత్యమును చేద్దాం. వందన నిన్న సమాన భిన్నాల గురించి నేర్చుకుంది. ఈరోజు ఆమె వాటిని గురించి చర్చిస్తోంది. బాగా అర్థం చేసుకుంటోంది. నిన్న మనం 1/2, 2/4 సమాన భిన్నాలని తెలుసుకున్నాం. మనం దీన్ని బాగా అర్థం చేసుకునేందుకు ఇక్కడ వీటిని చిత్రం గీసి చూడవచ్చు. 1/2 అంటే 2 భాగాలలో ఒక భాగం కదా. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం గీస్తున్నాను మరియు దానిని 2 భాగాలు చేస్తాను. దీనిలో 1/2 భాగం ఇది. నేనిప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క 2/4 భాగం తెలుసుకోవడం కోసం ముందుగా దీన్ని 4 సమాన భాగాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ 4 భాగాలలో 2 భాగాలు దీర్ఘచతురస్రం యొక్క 2/4 భాగం అవుతుంది. 1/2, 2/4 సమానమైన ప్రదేశాన్ని సూచిస్తున్నాయి, కనుక అవి సమాన భిన్నాలు. అలాగే మనం 3/3, 2/2 సమాన భిన్నాలవుతాయని తెలుసుకున్నాం. వాటి సమానత్వాన్ని కూడా మనం ఈ విధంగా తనిఖీ చేసుకోవచ్చు. 3/3 కోసం నేను దీర్ఘచతురస్రాన్ని 3 సమాన భాగాలు చేయాలి. ఇప్పుడు ఈ 3ంటిలో 3 భాగాలు 3/3ను చూపిస్తాయి. 2/2 కోసం నేను దీర్ఘచతురస్రాన్ని 2 సమాన భాగాలు చేయాలి. ఈ 2ంటిలో 2 భాగాలు 2/2ను చూపిస్తాయి. మనం ఈ 2ంటిని చూస్తే 3/3, 2/2 సమానమేనని తెలుసుకోవచ్చు. ఎందుకంటే 2 భిన్నాలు సమానమైన ప్రదేశాన్ని చూపిస్తున్నాయి. ఈ 2 భిన్నాలు ఎందుకు సమానమో నాకిప్పుడు అర్థమైంది. ఈరోజు మనం దీర్ఘచతురస్రం ద్వారా 2 భిన్నాలు సమానమో కాదో తనిఖీ చేయడం నేర్చుకున్నాం.